వైండ్ షాప్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు రా 4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాలని విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. మందంటే నాటు తాగాలని, రాయల్ స్టాగ్ అంటే 6 నెలలకు ఒకసారి తాగాలని, ఫుల్ గా తాగిన రోజే పండుగ అంటారని విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఫుల్ గా తాగే వయసులో మందుకు డబ్బులు సరిపోక అప్పులు చేస్తున్న విషయం నీకు తెలుసా? ఆకలిస్తే బిర్యానీ పాయింట్ వైపు, దాహం వేస్తే వైన్ షాప్ వైపు చూసే మనుషులు ఇంకా ఈ సమాజంలో, నువ్వు బతుకుతున్న ఈ సమాజంలో ఉన్నారని నీకు తెలుసా? రెండు బీర్లు తాగిన కిక్కెక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడు అనుభవించావా? నేను అనుభవించా. రాత్రి ముందు ఎక్కువైపోయి హ్యాంగ్ ఓవర్ వల్ల కొన్ని టన్నులు పడుతుంది నెట్టి మీద కొట్టినట్టు నీకెప్పుడైనా అనిపించిందా? మందు దొరికి గ్లాసు వాటర్ ప్యాకెట్ దొరకకపోతే ఎంత బాధగా ఉంటుందో ఎప్పుడు నువ్వు అనుభవించావా? నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? మనకి ఈ సమాజంలో తాగడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య తాగలేక దూరంగా పోయి తాగాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? వైన్షాప్ ఎప్పుడైనా నీకు గుళ్ళగా కనిపించిందా? బీరు పట్టుకుంటే ధైర్యంగా ఉంటుందని ఎప్పుడైనా నీకు అనిపించిందా? ఒక బీరు తాగి ఇంట్లో దొరికిపోతే బాధ ఎలా ఉంటుందో తెలుసా? నీకు తెలుసా? అందుకే వైన్ షాప్ కి వెళ్ళాను, బీరు కొనుక్కున్నాను, తాగుబోతున్నాను. ఇక్కడ మందు గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు, ఖచ్చితంగా నీకు లేదు.